జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుడు పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం గుండె నొప్పి రాగా యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన కన్ను మూశారని వైద్యులు నిర్ధారించారు. భౌతిక కాయాన్ని దోమలగూడలోని ఆయన కుమార్తె శివజ్యోతి నివాసానికి తరలించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మలక్పేటలోని రేస్ కోర్సు వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు పండరీపురానికి చెందిన ఆయన డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నారు. తొలినాళ్లలో ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన సతీమణి విజయ గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్గా ఒక పర్యాయం ఎన్నికయ్యారు. వరప్రసాద్ తన తాత నాగలింగయ్య బాటలో నడిచి జ్యోతిష్య పండితుడిగా గుర్తింపు పొందారు. తిది వార నక్షత్రాలు విశేషాలు ఉండేలా 1997లో విడుదల చేసిన బాబా స్టార్ డైరీ ప్రజాదరణ పొందింది. కుజదోషం, అంగారకుడు, రాహు, కేతు ప్రభావాలు తదితర పుస్తకాలు రాశారు. గుంటూరులో పూర్వీకుల నుంచి వస్తున్న శ్రీ శైవపీఠాన్ని కొన్నాళ్ల పాటు నిర్వహించారు. ములుగు యూట్యూబ్ ఛానల్ సహా పలు వెబ్సైట్లలో జ్యోతిష్య విషయాలు, దినవార ఫలాలు, పూజలు, పరిహారాలు చెబుతూ ప్రసిద్ధిగాంచారు. శ్రీకాళహస్త్రి ముక్కంటి ఆలయ ఆస్థాన సిద్ధాంతిగా ఉంటూ ఏటా ఉగాది రోజున పంచాంగ పఠనం చేసేవారు. రామలింగ సిద్ధాంతి మరణంపై ఏపీ సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గ్రహాల ఆధారంగా రాశి ఫలాలు అంచనా వేయడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేశారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.